Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎక్కడి నుంచి ఎలా వచ్చింది వేడని రథం మిస్టరీ. పెద్ద పెద్ద తుఫాన్లకు సముద్రం పొంగి తీర ప్రాంతాల్లోని ఊళ్లను ఇళ్లను ఆస్తులను తనలోకి లాగేసుకోవడం చాలా పరిపాటి. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే అసని తుపానుతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్న స్థితిలో ఏపీ శ్రీకాకుళం సున్నపల్లి తీర ప్రాంతానికి కొట్టుకువచ్చిన రథం ఓ మిస్టరీగా మారింది. బంగారు కలర్ కోటింగ్ ఉన్న ఆ రథం మిస్టరీ కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ప్రశ్న. అంత బరువైనది అలలపాయ మునుగుతూ తేలుతూ ఇంత దూరం కొట్టుకురావడం ఎలాగనేది మరో ప్రశ్న. స్థానిక మత్స్యకారులు తాళ్లతో కట్టేసి మెల్లిగా తీరానికి లాక్కొచ్చారు. ఇంతకీ అది ఎక్కడిదనే ప్రశ్నకు రకరకాల జవాబులు వినిపిస్తున్నాయి. ఇండోనేషియా, మయన్మార్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల నుంచి కొట్టుకొచ్చి ఉంటుందని కొందరు అధికారుల అభిప్రాయం. పలు మఠాల్లో ఇలాంటి నిర్మాణాలు ఉంటాయని అంటారు. నోనో, వేరే దేశాల్లోని తీర గ్రామాల్లో దేవుళ్ల ఊరేగింపునకు వాడే రథమని మరికొందరి అభిప్రాయం. మొత్తానికి ఇంటెలిజెన్స్ వాళ్లకు సమాచారం ఇచ్చారు. కొందరైతే అబ్బే దానికంత సీన్ లేదు, ఏదో సినిమా కోసం వేసిన సెట్టింగ్ అది అని కొట్టిపడేశారు. ఇంకొందరు మన దేశంలోని తూర్పు తీరంలోని ఏదో గ్రామానికి సంబంధించిన దేవుడి రథమై ఉంటుందని తేల్చిపడేశారు. కానీ అది మన దేశంలోనే ఎక్కడో బాహుబలి వంటి పెద్ద సినిమాలకు వేసిన సినిమా సెట్టింగ్ లాగా లేదు. దాని నిర్మాణ రీతి చూస్తే అది ఏదో తూర్పు దేశాలకు చెందినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేకించి మలేషియాలో చిన్న బౌద్ధ మందిరంలాగా ఉంది. సినిమా సెట్టింగ్ అయితే సముద్రం మధ్యలోనే తన చెక్కలను ముక్కలు చేసుకునేది. పైగా పెద్ద సినిమాలకు ఇంత పెద్ద సెట్టింగులు వేసేంత సీన్ ఒడిశా, బెంగాల్లో లేదు. తూర్పు దేశాలకు చెందిన దేవుళ్ల ఊరేగింపు రథాలను నెట్లో పరిశీలించినా సరే దీంతో పోలిన దాఖలాలేమీ కనిపించడం లేదు. పైగా నిక్షేపంగా ఏ డ్యామేజీ లేకుండా పైగా తేలుతూ ఇంత దూరం ఎలా వచ్చింది? ఏ ఒడిశా, బెంగాల్కు చెందిన తీర గ్రామాల్లో ఊరేగింపులకు చెందిన రథం కావచ్చునని ఓ అంచనా. రథమైతే చక్రాలు గట్రా ఉండాలి కదా, ఇది ఓ వేదికపై కట్టినట్లుగా ఉంది. నీటికి తడిసి ఏ దుమ్ము చెత్త లేకుండా నీటిగా కడిగినట్లుగా తళతళ మెరుస్తున్న అదేంటో ఎక్కడిదో మరి.